ఒక శాస్త్రవేత్త క్రైస్తవుడైతే ఆ క్రైస్తవుడైన ఆ శాస్త్రవేత్త ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత బాగుంటుందో చెప్పండి. ఏ అడుగులు ఎత్తులోకి మనం వెళ్ళి చూస్తే మనుషుడు అన్నవాడు కనిపించడు చాలా సూక్ష్మం. 10,000 అడుగులు పైకి వెళితే మనుషుడిని గుర్తించడమే కష్టం అన్నాడు. అలాంటిది కోటాను కోట్ల బిలియన్స్ దూరం, కాంతి సంవత్సరాల దూరం మనం పోయి అక్కడి నుంచి మనం చూడాలనుకుంటే మనిషి పరమాణువు కన్నా దారిద్ర్యంగా కనబడుతుంది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? బిలియన్స్ బిలియన్స్ కాంతి సంవత్సరాల ఆవలుండి కనిపించిన ఈ మనుషుని మేము చూస్తున్నాడు. నిన్ను నేను ప్రేమిస్తున్నానని శాస్త్రవేత్త బాగా చెప్పాడండి. 10,000 అడుగులు ఎత్తు నుండి చూస్తేనే మనకు కనిపించలేనప్పుడు ఎక్కడో ఉన్న నా ప్రియుడైన యేసుక్రీస్తు, నన్ను ప్రేమించిన దేవుడు కనిపించిన ఈ సూక్ష్మ ఆకారం మీద నా మీద ఇంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కావట్లేదు అన్నారు రచయితలు. అసలు నాలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. అనంత విశ్వాన్ని కలిగించిన ఈ దేవునికి తృణప్రాయమైన ఈ మనుషుని పట్ల ఎందుకో ఇంత ప్రేమ. కవి వర్ణన భక్తిలో నుంచి పులకించిన పదాలవి. ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు? దేవునికి ఒక పక్షాన మనిషితో సహవాసం, స్నేహం, అన్యోన్య సహవాసం కలిగి మనిషితో ఉండాలన్నది దేవుని ఇష్టం. మనిషితో సహవాసం చేయాలన్నది దేవుని యొక్క చిత్తం. కానీ విషయం ఏంటంటే అక్కడే వచ్చింది సమస్య. దేవుడికున్న ప్రేమ ఏంటంటే అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరు నాతో ఉండాలనుకుంటున్నాడు. కానీ బాధపడవలసిన విషయం ఏంటంటే మనతో ఉండాలనుకున్న ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు వెలుగు యందు చీకటికి స్థానం లేదు. ఆయన వెలుగై ఉంటే మరి చీకటి ఎవరు? నువ్వు నేనే. పాపంలో ఉన్న మనకి ఆయనకి పొత్తు కుదరదు. ఒక పక్షాన ఆయనకి ఇష్టం ఉంది మనతో ఉండాలని, మరో పక్షాన ఆయన నీతో అడ్డొస్తుంది. పాపులు నీ చెంతకు రావడానికి వీల్లేదండి. నీతనగానే మరలా ఒక వ్యక్తి అనుకోకండి. ఆయన గుణలక్షణాలు మనకు కనిపిస్తున్నప్పుడు వెలుగై ఉన్న దేవుడు మనతో ఉండాలంటే ఏది మనకు అడ్డొస్తుంది దేవునికి మనకంటే? ఒకే ఒక్కటే, మనం పాపంలో ఉన్నాం. ఈ రెండింటి మధ్య దేవుడు ఒక గొప్ప పరిష్కారం చేయాలనుకున్నాడు. దాని కొరకు ఒక్క మాటలో అనకూడదు కానీ ఆ పదం అనాల్సి వస్తుంది. దేవుని కంటే కన్నీరు వచ్చింది. అర్థం కావడానికి భాష అంతే. దేవుని కంటే కన్నీరు వచ్చింది. ఎందుకంటే ఈ మనుషులంటే అంత ఇష్టం ఆయనకి. ఓ పక్షాన దేవునికి ప్రేమ, మరో పక్షాన నీతి శిక్ష విధించమని చెప్తుంది. ఆ నేను స్నేహిస్తున్నానులే, వీరిని ప్రేమిస్తున్నానులే, తప్పు చేసినా పర్వాలేదని చూసి వెళ్ళిపోయే గుణం కాదాయింది. పర్వాలేదు అని వదిలేసే గుణం కాదది, నిర్లక్ష్యం చేసే గుణం కాదాయనది. శిక్ష పడాలని ఆయన నీతి చెబుతుంది. ప్రేమించి రక్షించమని ఆయన ప్రేమ